కాంతి ద్వారానే మళ్ళీ మీకు ఆ కన్నులకు ఆ దీపపు కాంతి ద్వారానే మీకు ఈశ్వర కటాక్షము గురుముఖంగా ప్రసరిస్తుంది. అందుచేత దేవాలయమునందు దర్శన విధి, ఈశ్వరుణ్ణి దాటి వెళ్ళడానికి ఇక ద్వారం ఉండదు. మనుష్య జన్మ యొక్క చిట్ట చివరి ప్రయోజనం ఆయన్ని చేరడమే, ఆయన్ని దాటడానికి ఇంకేం లేదు. అందుకే పృష్ఠభాగంలో అంతరాలయానికి ఇక ద్వారం ఉంచారు. అంతరాలయంలో ఉన్న పరమేశ్వరుడికి సమర్పణం చేసినప్పుడు ముచిక నుంచి తనంత తాను విడినవి ఇవ్వాలి. ఏవవి? పళ్ళు. కాయ ఇవ్వకూడదు దేవాలయంలో. ఎందుచేత అంటే ఈశ్వరుణ్ణి ఎప్పుడు అడిగినా పండిపోవడం ఒక్కటే అడగాలి. ఈశ్వరుడు మీకు ఫలప్రదాత, మీకాయన ఫలం ఇవ్వడానికి మీరు ఆయనకి ఫలం ఇవ్వాలి. ఆయనకి కాయలు ఇవ్వడం దోషం, ఆయనకి ఫలాలు ఇవ్వాలి. కాయలు ఎవరికి ఇవ్వాలి? అర్చకుడికి ఇవ్వాలి. మీ ఇంట్లో అరటి చెట్టు కాసింది అనుకోండి, 4 అరటికాయలు అర్చక స్వామికి ఇవ్వాలి, 4 అరటిపళ్ళు ఈశ్వరుడికి ఇవ్వాలి, 2 అగరత్తులు ఇవ్వండి, 3 కర్పూరం బిళ్ళలు ఇవ్వండి, 4 తామలపాకులు ఇవ్వండి, 2 వక్కలు ఇవ్వండి, అథవా ఓ బెల్లంగడ్డ తెచ్చి ఇవ్వండి. తప్ప కాయలు పట్టుకొని దేవాలయ ప్రవేశము చేయరాదు. నేను యథార్థంగా మీకు ఆగమంలో ఉన్న విషయాలు మాట్లాడుతున్నాను. అలా ఎవరు వెళ్ళి దేవాలయానికి నమస్కారం చేసుకుని బయటికి వచ్చి ఒక్క క్షణం కూర్చోవాలి. కూర్చుని మీరు ఏం చూశారో దాన్ని స్మరించాలి. మిగిలినవన్నీ ఎలా ఉన్నా తప్పకుండా దేవాలయంలోంచి బయటికి వచ్చేసేటప్పుడు మనసులో ఒకటి నిలబడాలి. ఆ పక్కన వేలాడుతున్నటువంటి దీపంలో పక్కకి ఉన్న పెద్ద ఒత్తి దాని వెలుతురు, ఆ వెలుతురులో ఈశ్వరుడు చూడాలి. ముందు గుత్తి దీపం, ఒత్తి, ఒత్తికున్న జ్వాల, జ్వాలలో ఈశ్వరుడు. ఇప్పుడు గురువు గారు, గురువు గారి పాదములు, గురువు గారి అనుగ్రహముగా ఈశ్వరుడు. మీరు సర్వశ్రేయస్సులు పొందేస్తారు. కళ్ళు మూసుకుని ఆ దర్శనం చేసి బయటికి రావాలి. అది ఏ గురువు అనుగ్రహంతో గుడివేపుకి నడిచారో ఆ గురువు అనుగ్రహంతో ఈశ్వర దర్శనం చేసి కృతజ్ఞత చెప్పి పైకొచ్చినట్టు. కాబట్టి ఒక దేవాలయ దర్శన విధి, ఈశ్వర దర్శనమునందు తెలిసి చేయి, తెలిసి చేయి. నువ్వు వెళ్ళేటప్పుడు శివాలయంలో ప్రదక్షిణం చేస్తూ మెల్లగా ఓం తత్పురుషముఖాయ నమః, ఓం మఘోరముఖాయ నమః, ఓం సద్యోజాతముఖాయ నమః, ఓం వామదేవముఖాయ నమః, ఓం ఈశానముఖాయ నమః అని 5 ముఖాలకి నమస్కరించి నువ్వు చక్కగా మౌనంగా ఆ చండీశ్వరుడికి చూపించి ప్రసాదం పట్టుకుని ఇంటికి వస్తే పరిపూర్ణమైనటువంటి శివానుగ్రహాన్ని నువ్వు పొందుతావు. ఆ శివానుగ్రహము వలన నీకు నీవు సాధించుకోలేనిదన్నది ఇంకా లేదు లోకంలో. ఏదైనా సరే నువ్వు పొందగలవు. చిట్ట చివరికి, సరే నాకు అది సభాముఖంగా చెప్పడం ఇష్టం లేదు కానీ, తరువుకొస్తున్న మృత్యువుని కూడా వాయిదా వేయించడానికి శివాగమంలో మార్గం చెప్పారు. అన్ని వేళలా నేను దాన్ని వాడుకోమని చెప్పను, కానీ తరువుకొచ్చేస్తున్న మృత్యువుని కొద్ది కాలం వాయిదా వేయాలంటే సుశిక్షితంగా ఉంటే ఆ శివాలయంలో ఒక అభిషేకం చేసి వాయిదా వేయచ్చు. శివాగమం చెప్పింది ఖచ్చితం, మేము చెప్తున్నాం ఇదే మార్గం, ఇది తప్ప వినా మార్గము లేదని చెప్పేసింది. అంత శక్తివంతము శివాలయం అంటే. ఆ శివారాధన చేసి 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 శివస్వరూపులైపోతారు. అయిపోయి వారి చేత్తో ఒక పండిస్తే, వారి నోటితో ఒక మాట అంటే, అందున శివతత్వం ఎరిగిన వాడు అభిషేకం చేశారనుకోండి, ఆ తీర్థానికి ఉండే శక్తి అపారము. ఎందుకో తెలుసా? నా రుద్రో రుద్రమర్చయేత్. రుద్రుడు కాని వాడు రుద్రుడిని అభిషేకం చెయ్యకూడదు. శివతత్వము పరిపూర్ణముగా తెలుసున్నవాడు రమించిపోతూ శివాభిషేకం చేశాడనుకోండి, ఆ అభిషేక తీర్థమునందు శివశక్తి పరిపూర్ణంగా పట్టుకుంటుంది. తజ్జలాన్ అని ఈశ్వరుడికి పేరు. ఆ అభిషేక తీర్థమును నువ్వు పుచ్చుకోవడం అంటే సాక్షాత్ శివానుగ్రహము నీలోకి ప్రవేశించుటయే. అందుకే శివభక్తి తత్పరుడైన వాడు చేసిన అభిషేక తీర్థం, శివాలయంలో అర్చక స్వామి చేసినటువంటి అభిషేక తీర్థం, ఒకటిది భక్తి, వేరొకరిది దీక్ష వలన వచ్చిన శక్తి, ఈ రెండిటిది ఒకటే స్థాయి. అందుకే అభిషేక తీర్థ, నాకు తెలిసి గోపాలకృష్ణ గారికి తెలుసు, నేను పేర్లు ఎందుకు చెప్పాలి, ఈ రాష్ట్రంలో ఒకనొక విభాగానికి అంతటికీ హెడ్ చేశాడు ఒక ఆయన, ఒక చీఫ్ ఇంజనీర్. ఆ రోజుల్లో ఉన్న ముఖ్యమంత్రి గారు ఆయన్ని సెలవులో వెళ్ళొద్దన్నాడు. నువ్వు సెలవులో పెడితే నీ ప్లేస్లో ఎవరినో వెయ్యాలయా, వాడు ఫైల్డ్ ఎలా డిస్పోజ్ చేస్తాడో నాకు భయం,
నువ్వు జ్వరంతో ఉంటే ఇంటి దగ్గర ఉండి సంతకాలు పెట్టు, ముఖ్యమైన ఫైళ్లు చూసి అన్నారు. ఆయన ఇంటి దగ్గర ఉండి వైద్యం చేయించుకున్నారు. 104 జ్వరం నెల్లాళ్ళయింది తగ్గలేదు. ఒక గొప్ప శివభక్తుడు, ఆయన పరమభక్తితో ప్రతిరోజు అభిషేకం చేసుకుంటారు. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు. ఆయన అన్నారు, అన్ని మందులు మాని నా ఇంట కూర్చుని 42 రోజులు ప్రతిరోజు నేను అభిషేకం పూర్తయ్యేటప్పటికి తీర్థం పుచ్చుకోగలవా అని అడిగారు. పుచ్చుకుంటానన్నారు. 42 రోజులు పుచ్చుకున్నాడు. ఆయన పూర్తి ఆరోగ్యాన్ని పొంది మళ్ళీ డ్యూటీకి జాయిన్ అయ్యాడు. ఇప్పటికే ఆయన ఉన్నాడు చక్కగా, మా కాకినాడలోనే ఉంటారు. కాబట్టి శివాభిషేకమునందు శివతత్వమును జీర్ణం చేసుకున్న వ్యక్తి పరమ భక్తితో అభిషేకం చేస్తే ఆ శివలింగానికి తగిలి కింద పడుతున్నటువంటి నీటి యందు శివతత్వము ప్రవేశించి విశేష శక్తిని పొందుతుంది. కాబట్టి శివాలయము, శివానుగ్రహము, శివదర్శనము అంత గొప్పవి. నిజంగా మీరు ఎంత భాగ్యవంతులో మీకు తెలియదు. ఎప్పుడైనా మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఆలయంలో ఉండేటటువంటి ప్రధాన దేవతాస్వరూపం శివుడికి ఎడం వైపుకు వస్తుంది. అలా రాకుండా దూరంగా జరిగి ముందుకొచ్చి ఆయనకి అభిముఖంగా చూసిందనుకోండి, విశ్వకుండలిని అని గుర్తు. ఆవిడ కేవలం మీరే పేరుతో పిలుస్తున్నారో ఆ ఒక్క శక్తే కాదు, ఆమె మిమ్మల్ని ఈడ్చి ఈశ్వరుడి దగ్గరికి తీసుకెళ్ళిపోగలదు. అంత శక్తివంతురాలని గుర్తు.